హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనలీ ఇంకొక లొకేషన్, అంటే సేమ్ లొకేషన్ ఆల్రెడీ వచ్చేయింది. సో ఇది వచ్చేసి లంగర్ హౌస్ దగ్గర సేమ్ చిన్న వినాయకులు. అంటే మనకి చిన్నవి అంటే 50 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అంట. సో 50 రూపీస్ నుంచి అంటే కొంచెం హై రేంజ్ కూడా ఉంది, అంటే ఒక 4-5 ఫీట్స్ వరకు మనకి వినాయకులు అనేది ఇక్కడ ఉన్నాయి. సో వినాయకులు అది అంటే కొన్ని అయితే చిన్నవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, లైక్ నేను ఒకసారి 1 బై 1 అంటే జస్ట్ ఒక క్లోజప్ యాంగిల్లో 1 బై 1 తీసుకుంటూ పోతా. సో చూడండి, ఒకవేళ మీకు నచ్చితే ఇక్కడికి వచ్చేసి అయితే ఐ మీన్ చూసుకొని తీసేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రైజెస్ కూడా మేము ఎగ్జాక్ట్, ఎందుకంటే ఇన్ని మోడల్స్ ఉన్నాయి, ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది. సో హైట్ వైజ్ జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది నేను తీసుకుంటాను ఇన్ఫర్మేషన్. అండ్ లొకేషన్ అగైన్ ఎగ్జాక్ట్లీ మన బాపుగఢ్ దగ్గర టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ పక్కన షెడ్ ఉంది. సో షెడ్ లోపలనే మీకు వచ్చేగానే డైరెక్ట్గా అనిపిస్తుంది. సో లెట్ సీ 1 బై 1. ఒక టెంపుల్ వచ్చేసి అది. సో ఇది మెయిన్ రోడ్, మెయిన్ రోడ్కి పక్కనే మనకి ఈ షెడ్ అనేది ఉంది. సో షెడ్ వచ్చేసి చాందిని గణేష్ మేళా. సో మనకి అన్ని సోలాపూర్ కోలాపూర్ హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్ అంట. సో మనం 1 బై 1 వినాయకులను అనేది చూద్దాం. సో ఇక్కడ చిన్నవి నుంచి చెప్పిన కదా, అతి చిన్న వినాయకుల నుండి పెద్ద పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి. సో ఒక సైడ్ కనెక్ట్ కవర్ చేద్దాం ఫస్ట్. సో ప్రైజెస్ అగైన్ చెప్తున్నా కదా, ఇక్కడికి వచ్చేసి అయితే మీరు మాట్లాడుకోండి వీలైతే, ఎందుకంటే ప్రజెంట్ 1 బై 1 ఒక్కొక్క వినాయకుంది, ఒక్కొక్క ప్రైజ్ ఉంది. సో జై శ్రీ గణేష. అసలు ఎక్సలెంట్ ఉన్నాయి డిజైన్స్. అసలు నేను ఇప్పటివరకు కొన్ని వినాయకులు ఈ మోడల్స్ అసలు చూడలే, కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేబీ ఈ బ్లాగ్ కొంచెం పెద్దగా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం అన్ని వినాయకులను కవర్ చేస్తాను, ఎందుకంటే నాకు అసలు ఏ వినాయకుడిని చూస్తున్నా ఒకటి చూస్తుంటే ఇంకొకటి మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, వర్క్ కానీ ఫినిషింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ ఇది. సో ఇది వచ్చేసి చిన్న వినాయకుడు. సో ఎక్సలెంట్, అసలు పగడి కానీ వర్క్ కానీ వర్క్ అండ్ ఫినిషింగ్ ఇట్లా అంటే చిన్న గణేష్లు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇగో ఇట్లా చిన్న గణేష్లు నీట్గా ఉన్న తీసి ఏక్దమ్ ధూమ్ దాంతో తీస్తారు, అట్లా కూడా ఏక్దమ్ ఉంటుంది అసలు. ఆ బ్లూ అయితే అసలు నెక్స్ట్ అసలు మస్తు ఉంది. నాకు ఈ ధూళ్పేట్లో అంటే ఈ కాంబినేషన్లో నాకు నచ్చిందే చిన్న గణేష్ బా, అసలు నాకైతే మస్తు నచ్చింది భయ్. ఏమన్నా కానీ జై శ్రీ గణేష. సూపర్ సూపర్, ఇది అబ్బా ఎంత గీడుతుంది. చిన్న చిన్న వినాయకులు కూడా అసలు మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. సో చెప్తున్నాగా గాయస్, లైక్ ఇక్కడికైతే ఒక్కసారి రండి, మీకే అనిపిస్తుంది అరే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు పెడుతూ ఉంటారు, సో చిన్నపిల్లల కోసం కూడా ఇక్కడ అంటే డిఫరెంట్ ప్రైజెస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క హైట్ అండ్ ఒక్కొక్క ప్రైజ్ ఉంది. ఇంకా చాలా మటుకు కవర్లు వేసి ఉన్నాయి. సో కవర్లు వేసి ఉండేవాటికి అంటే మనకి కంప్లీట్ ఫినిషింగ్ అనేది తెలుస్తలేదు, బట్ కవర్స్ తీస్తే మళ్ళీ దుమ్ము పడతాయని చెప్పేసి నేను కూడా ఏం కవర్లు తీపిస్తలేను. జస్ట్ బయట ఎక్స్టర్నల్ ఏవైతే ఓపెన్ అయితే ఉన్నాయో అవి మాత్రం నేను కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వినాయకుడు ఇంకా వర్క్ నడుస్తుంది, అడిషనల్ గా ఇప్పుడు ఈ వినాయకునికి యాక్చువల్లీ ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. సో భయ్య అదే వర్క్ చేస్తున్నాడు. అంటే మనకి ప్రైజింగ్ ఎంత ఉంది బ్రో? ప్రైజింగ్ రెడీ అయినాక తెలుస్తుంది, ఎందుకంటే లైక్ మెటీరియల్ ఎంత పడింది అట్లా. అంటే ఇప్పుడు మిగతా వినాయకులు ఇప్పుడు చిన్నవి ఉన్నాయి,
50 rupees నుంచి 50 rupees ఉంటుంది మీకు 15,000 వరకు ఉంది అచ్చా 15,000 సో 15,000 ఇదా సో చెప్పినా కదా 50 rupees స్టార్టింగ్ నుంచి మనకు 50,000 సో ఈ వినాయక కూడా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 4.5 నుంచి 5 feet వరకు ఉండొచ్చు 5 feet సో వచ్చేసి 20,000 అండ్ ఇక్కడ ఇంకొకటి చిన్న వినాయకుడు అంటే కంప్లీట్గా వర్క్ కంప్లీట్ అయ్యింది వచ్చేసి 4,000 rupees అండ్ ఇంకొన్ని చిన్న గణేష్లు కూడా ఉన్నాయి లోపల కవర్ సో మనకి ఈవెన్ 50 rupees వినాయకులు కూడా ఉన్నాయంట సో అవి చూద్దాం ఒకసారి వెళ్ళి అయితే సో 50 rupees అంట చాలా క్యూట్గా మస్తు ఉన్నాయి అసలు ఓకే ఇవి మిగతా కొన్ని పెద్దగా ఉన్నాయి కదా అవి ఎంత ప్రైజింగ్ సో 8,000 అచ్చా 4 feet గణేష్ సో అంటే మనకి వర్క్ అంతా కంప్లీట్ చేసి ఉంది సో ప్రజెంట్ అయితే ఇది ప్రైజింగ్ వచ్చేసి 4 feet 4,000 rupees అండ్ అవి పైన సో ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 2,000 అంటే మనకి 1,500 నుంచి స్టార్ట్ 2,000 సో 1,500 2,000 3,000 సో ఒక్కొక్క వినాయకుంది ఒక్కొక్క ప్రైస్ సో ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 2,500 చెప్తున్నారు అండ్ వీలైతే నేనైతే నంబర్ అయితే షేర్ చేస్తాను సో ఒకసారి వీలైతే ఫోన్ చేసుకోండి లేదంటే ఇక్కడికి వచ్చి వినాయకుడిని చూసి రేట్ అయితే మాట్లాడుకోండి సో ఇదైతే చాలా ఐ మీన్ షెడ్ అయితే పెద్దదే సో మ్యాక్సిమం చిన్న చెప్పిన కదా 50 rupees నుంచి మనకి 20,000 వరకు అయితే వినాయకులు ఉన్నాయి సో ఇచ్చి ఈ వినాయకుడు కూడా అసలు సూపర్ ఉంది వినాయకుడు మంచి పగడి మహారాజ్ జై శ్రీ గణేష సో ఇవి వచ్చేసి ఇందాక చెప్పిన కదా 50 rupees అండ్ మట్టి వినాయకులు